దేవుడి దయ వల్ల మా జగన్ అన్నకి నాకు బాగుంటి రెండు సంవత్సరాల్లో ఆయనే 30 సంవత్సరాల దాకా సీఎంగా ఉంటాడు. దీనికి మాత్రం ఛాలెంజ్ టీడీపీ ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయిన కనీసం పశువులకి గడ్డి కాళ్ళు లేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడైనా సరే చెరువులు నిండిపోవటం మొత్తం ఏ టు జెడ్గా ఉంది. ఎక్సలెంట్గా వాళ్ళ నాయనకి కన్నా మించి ఈయన చెప్పిందంతా చేస్తున్నాం. అది వైఎస్ఆర్సీపీ అన్న తెలిసి ఇది అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ నెక్స్ట్ లేడీస్కి సంబంధించి ఇంకా చేయూత అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి. కలుస్తుందండి వైఎస్ఆర్సీపీ కలుస్తుంది ఖచ్చితంగా. ఆ పార్టీ వస్తుంది. జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు 100% ఆయనే కలుస్తుంది. ఖచ్చితంగా రీచ్ అవుతున్నాయి. బాగుంది ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా 100%గా జగన్ గారే గెలుస్తారు. వైఎస్ఆర్ గెలవచ్చు. వర్క్ బాగుంది అందరికి నచ్చుతుంది చేరుతున్నాయి. మరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు ఈ పథకమైనా ఏదైనా కానీ దాని గురించి వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటే ఇళ్ళకి ఇస్తున్నారు కదా. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు వర్కింగ్ బాగుంది అన్నీ బాగానే చేస్తున్నారు. లేడీస్కి బాగా జరుగుతుంది ఇంకా న్యాయం వాళ్ళు పెట్టి ప్రతి పథకం చేరుతుంది ప్రజలకి 90% మాది జగన్ ఎలా చేస్తున్నారు ఆయన జగన్ ఆయన అందరూ బాగా చేస్తున్నారు బాగా పని ఉంది అదే బాగానే చెప్తాం ఇంకేం చెప్పాలా. మేము విలేజ్లో ఉంటాం నెల్లూరు విడలూరు మండలం అలగనపడిన ఊరు నా ఇక్కడ నాది కాదు ఆడ ఉంటాను. అందరూ పిల్లకాయలకి చిన్నవాళ్ళకి పెద్దలందరూ సాయం చేస్తాను చాలా మంచి పని చేస్తాను. జగన్ పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా అమ్మఒడి కానీ ఏదైనా అన్నీ వస్తుంది మా ఊరు అన్ని అందరికి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది? వాలంటీర్ బాగా అందరూ పద్ధతి పని చేస్తాం. మా చిన్న గ్రామము 1800 హోటింగ్లో ఉంది మా ఊరిలో అంత పద్ధతి ఏమి ప్రాబ్లం లేవు బాగున్నాయి. వాలంటీర్లు తిరిగి బాగా పెంచుతున్నారు అంత బాగుంది ఏ ప్రాబ్లం లేదు. టీడీపీ పరిస్థితి ఎలా ఉంది మరి? టీడీపీ అది మనం చెప్పకూడదు సార్ ఎందుకులే మనం అంతమంది రాజకీయం మనం అందరూ ఏది నేను స్టేషన్లో పనిచేస్తా జగన్ రెడ్డి గారు చేసే పని బాగుంది అది మనం అంతగా చెప్పగలుగుతా కానీ ఇప్పుడు పిల్లకాయలకి అంతా బాగా చేస్తాను అంతవరకు తెలుసు.